Hi, welcome back to Python Life YouTube channel. In this class, we will learn data structures in next topics. First, graphs kundam, next terminology, then representation of graph. The first topic is introduction to graphs. So, graph definition. Graph is a nonlinear data structure which can be defined as an ordered set G of V, I, where V represents vertices or nodes and E represents edges. So, graph is a non-linear data structure. A graph ni mallam ela define cheyachu ani ante oka ordered set laga define cheyachu. A ordered set lo manaki em untavi, which consists vertices and edges. So, manaki graph lo vertices or nodes and edges untavi. Or another definition vachesariki, graph is a collection of vertices and edges. So, simple ga cheppalante, graph anedi collection of vertices and edges ani kuda cheppochu. Next, manam graph lo nodes untayani chusam kada. So, nodes ante ento chuddam ippudu. Nodes are the entities where data is stored and the relationships are expressed using edges. So, nodes anevi entities. అది మనం ఎందుకు యూజ్ చేస్తాం అని అంటే డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ నోడ్స్కి ఉన్న రిలేషన్షిప్స్ని మనం ఎడ్జెస్ని యూజ్ చేసి మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎడ్జెస్. ఎడ్జెస్ అంటే ద లింక్ బిట్వీన్ ది నోడ్స్. సో టూ నోడ్స్ని కనెక్ట్ చేసే లింక్ని మనం ఎడ్జెస్ అని అంటాము. అండ్ ఎడ్జెస్ మే బి డైరెక్టెడ్ ఆర్ అన్డైరెక్టెడ్. సో ఎడ్జెస్ అనేవి ఇదర్ డైరెక్టర్గా ఉండొచ్చు ఆర్ అన్డైరెక్టర్గా ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఈ గ్రాఫ్లో మనకి వీటిని నోట్స్ అని అంటాం. ఎందుకు నోట్స్ అని అంటాం? ఎందుకంటే దీంట్లో మనం సమ్ డేటాని స్టోర్ చేస్తున్నాం, ఆ డేటాని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం, కాబట్టి వీటిని నోట్స్ అంటాం. నెక్స్ట్ ఈ టూ నోట్స్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేసే లింక్ని మనం ఎడ్జ్ అంటాం. అండ్ ఈ గ్రాఫ్లో మనకి ఎన్ని నోడ్స్ ఉన్నాయో ఫైండ్ చేద్దాం. సో 1, 2, 3, 4, 5, 6. సో మనకి ఈ గ్రాఫ్లో 6 నోడ్స్ ఆర్ వర్టిసెస్ ఉన్నవి. నెక్స్ట్ వీటిని కనెక్ట్ చేయడానికి మనం ఎడ్జెస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ టెర్మినాలజీ. సో మనం గ్రాఫ్లో కొన్ని టెర్మినాలజీ యూజ్ చేస్తాం. ఫస్ట్ వాటి గురించి చూద్దాం. వర్టెక్స్. ఎవ్రీ ఇండివిజువల్ డాటా ఎలిమెంట్ ఈజ్ ఏ వర్టెక్స్ ఆర్ నోడ్. సో ప్రతి ఒక్క డాటా ఎలిమెంట్ని మనం వర్టెక్స్ ఆర్ నోడ్ అని చెప్పచ్చు. ఇక్కడ మనకేంటి 1, 4, 8, 6, 5 and 3 ఆర్ వర్టిసెస్. నెక్స్ట్ ఎడ్జ్. ద లింక్ కనెక్టింగ్ టూ నోడ్స్ ఆర్ టూ వర్టిసెస్. సో టూ నోడ్స్ని కానీ టూ వర్టిసెస్ని కానీ కనెక్ట్ చేసే లింక్ అనేది ఎడ్జ్. నెక్స్ట్ అన్డైరెక్టెడ్ ఎడ్జ్. ఇట్ ఈస్ ఏ బైడైరెక్షనల్ ఎడ్జ్. సో ఇక్కడ ఈ అన్డైరెక్టెడ్ ఎడ్జ్ అంటే మనకి నేమే ఇండికేట్ చేస్తుంది. ఏమని? అన్డైరెక్టెడ్ అంటే డైరెక్షన్ మనం ఇక్కడ స్పెసిఫై చేయం. సో ఇలా డైరెక్షన్ స్పెసిఫై చేయకపోతే మనకి ఏమవుతుంది? టూ డైరెక్షనల్గా మనకి లింక్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఏ టు ఈ ఉంటుంది, నెక్స్ట్ ఈ టు ఏ. సో అన్డైరెక్షనల్ ఎడ్జ్ ఈజ్ ఏ బైడైరెక్షనల్ ఎడ్జ్. నెక్స్ట్ డైరెక్టెడ్ ఎడ్జ్. ఇట్ ఈస్ ఎ యూనిడైరెక్షనల్ ఎడ్జ్. అంటే ఈ డైరెక్టెడ్ ఎడ్జ్లో మనం డైరెక్షన్ అనేది స్పెసిఫై చేస్తాం. సో పర్టిక్యులర్ నోడ్ నుండి ఇంకొక పర్టిక్యులర్ నోడ్కి డైరెక్షన్ స్పెసిఫై చేస్తే దాన్ని మనం డైరెక్టెడ్ ఎడ్జ్ అని చెప్పచ్చు. అండ్ మనం ఇక్కడ డైరెక్షన్ స్పెసిఫై చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ ఎ యూనిడైరెక్షనల్ ఎడ్జ్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఏ టు బి, ఏ నుండి ఏ టు డి, ఏ నుండి మనకి డి అనే నోడ్కి డైరెక్షన్ని స్పెసిఫై చేసాం. సో ద లింక్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ ఏ టు డి బట్ నాట్ డి టు ఏ. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ వెయిటెడ్ ఎడ్జ్. ఎన్ ఎడ్జ్ విత్ వాల్యూ ఆర్ కాస్ట్ ఆన్ ఇట్. సో ఒక ఎడ్జ్ పైన మనం ఒక వాల్యూని కానీ ఒక కాస్ట్ని కానీ అసైన్ చేస్తుంటే దాన్ని మనం వెయిటెడ్ ఎడ్జ్ అని చెప్పచ్చు. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఏ టు డి,
ఏ నుండి డికి మనకి అయిన కాస్ట్ ఎంత 5 అని అజ్యూమ్ చేసుకోండి. సో ఇలా మనం ఒక ఎడ్జ్కి సమ్ వాల్యూని మనం అసోసియేట్ చేసి ఉంటే దాన్ని మనం వెయిటెడ్ ఎడ్జ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డిగ్రీ, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కనెక్టెడ్ టు ఎ వర్టెక్స్ ఇన్ ఎ గ్రాఫ్. సో ఒక వర్టెక్స్కి కనెక్ట్ అయిన టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ని మనం డిగ్రీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇన్ డిగ్రీ, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్కమింగ్ ఎడ్జెస్ కనెక్టెడ్ టు ఎ వర్టెక్స్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇది ఒక వర్టెక్స్ కదా. సో ఈ వర్టెక్స్కి ఇలా ఇన్కమింగ్ ఎడ్జెస్ ఎన్ని అయితే ఉంటావో అన్ని మనం ఫైండ్అవుట్ చేస్తే, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్కమింగ్ ఎడ్జెస్ని ఒక వర్టెక్స్కి ఫైండ్అవుట్ చేస్తే దాన్నే మనం ఇన్ డిగ్రీ అని చెప్పచ్చు. నెక్స్ట్ అవుట్ డిగ్రీ, ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ గోయింగ్ ఎడ్జెస్, అంటే ఎడ్జెస్ అనేవి సారీ ఎడ్జెస్ అనేవి ఇలా అవుట్ గోయింగ్ ఉండాలి. సో ఇలాంటి ఎడ్జెస్ని మనం ఫైండ్అవుట్ చేస్తే దాన్నే మనం అవుట్ డిగ్రీ ఆఫ్ ఎ వర్టెక్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ సెల్ఫ్ లూప్, ఎన్ ఎడ్జ్ ఇస్ కాల్డ్ యాజ్ అ సెల్ఫ్ లూప్ ఇఫ్ ఇట్స్ టూ ఎండ్ పాయింట్స్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్. సో ఒక వర్టెక్స్కి ఉన్న ఎడ్జ్ అనేది కోయిన్సైడ్ అవుతే దాన్నే మనం సెల్ఫ్ లూప్ అని చెప్పచ్చు. ఈ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే ఈ నోడ్కి స్టార్టింగ్ పాయింట్ అట్ ది సేమ్ టైమ్ ఎండింగ్ పాయింట్ అనేది ఒకే దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. సో ఇలాంటి లూప్ని మనం సెల్ఫ్ లూప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అడ్జసెన్సీ, వర్టిసెస్ ఆర్ సెడ్ టు బి అడ్జసెంట్ టు ఈచ్ అదర్ ఇఫ్ దెర్ ఈస్ ఎన్ ఎడ్జ్ కనెక్టింగ్ దెమ్. సో టూ వర్టిసెస్ని కనెక్ట్ చేస్తూ ఒక ఎడ్జ్ ఉందనుకోండి, అలాంటి వర్టిసెస్ని మనం అడ్జసెంట్ వర్టిసెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అన్డైరెక్టెడ్. ఎ గ్రాఫ్ ఇన్ విచ్ ఆల్ ది ఎడ్జెస్ ఆర్ బై డైరెక్షనల్, ద ఎడ్జెస్ డు నాట్ పాయింట్ ఇన్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్. సో అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో మనకి ఎడ్జెస్ అన్నీ అన్డైరెక్టెడ్గా ఉంటాయి, అంటే ద ఎడ్జెస్ ఆర్ బై డైరెక్షనల్. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఈ గ్రాఫ్లో మనకి ఆల్ ఎడ్జెస్ అనేవి అన్డైరెక్షనల్గా ఉన్నవి. సో ఇలాంటి గ్రాఫ్ను మనం అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని అంటాము. నెక్స్ట్ డైరెక్టెడ్ గ్రాఫ్, సో యాజ్ ద నేమ్ ఇండికేట్స్ ఈ గ్రాఫ్లో మనకి నోడ్స్ అనేవి అన్నీ డైరెక్షనల్ సారీ ఎడ్జెస్ అనేవి డైరెక్షనల్గా ఉంటుంది, అంటే ఎడ్జెస్ అనేవి యూని డైరెక్షనల్గా ఉంటుంది. సో ద ఎడ్జెస్ పాయింట్ ఇన్ ఏ సింగిల్ డైరెక్షన్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఏ టు బి అండ్ బి టు సి, సేమ్ టైమ్ ఏ టు డి అండ్ డి టు ఈ అండ్ ఈ టు సి, ఈ విధంగా ఓన్లీ యూని డైరెక్షనల్గా మనకి ఎడ్జెస్ అనేవి స్పెసిఫై చేస్తుంది. నెక్స్ట్ వెయిటెడ్ గ్రాఫ్, ఎ గ్రాఫ్ దట్ హ్యాస్ ఎ వాల్యూ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ ఎడ్జ్. సో ఒక గ్రాఫ్లో ఎవ్రీ ఎడ్జ్కి సమ్ వాల్యూని అసోసియేట్ చేస్తే దాన్ని మనం వెయిటెడ్ గ్రాఫ్ అని చెప్పవచ్చు. ద వాల్యూ కరెస్పాండింగ్ టు ద ఎడ్జ్ ఆర్ వెయిట్స్. సో ఈ వాల్యూని మనం వెయిట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఏ వాల్యూ ఇన్ ఏ గ్రాఫ్ కెన్ రిప్రజెంట్ క్వాంటిటీస్ సచ్ యాజ్ కాస్ట్, డిస్టెన్స్ అండ్ టైమ్ డిపెండింగ్ ఆన్ ది గ్రాఫ్. సో డిపెండింగ్ ఆన్ ది గ్రాఫ్ మనకి ఈ వెయిట్స్ అనేవి ఏదర్ టైం కావచ్చు ఆర్ కాస్ట్ కావచ్చు లేకపోతే డిస్టెన్స్ అవ్వచ్చు. సో గ్రాఫ్ని బట్టి ఆ వెయిట్స్ అనేవి మనకి డిఫర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వెయిట్ గ్రాఫ్ ఆర్ టిపికల్లీ యూజ్డ్ ఇన్ మోడలింగ్ కంప్యూటర్ నెట్వర్క్స్. సో ఈ వెయిటెడ్ గ్రాఫ్స్ అనేవి మనకు రియల్ వరల్డ్ అప్లికేషన్స్ వచ్చేసరికి కంప్యూటర్ నెట్వర్క్స్లో మోడలింగ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఇన్ డాటా స్ట్రక్చర్. సో మనం ఈ గ్రాఫ్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చో చూద్దాం. గ్రాఫ్ని రిప్రజెంట్ చేయడానికి మనకి టూ వేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్, నెక్స్ట్ అడ్జసెన్సీ లిస్ట్. సో మనం ఫస్ట్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ గురించి నేర్చుకుందాం. అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఇస్ ద సింప్లెస్ట్ వే టు రిప్రజెంట్ ఏ గ్రాఫ్. సో ఇది ఒక సింప్లెస్ట్ వే దేనికి, ఒక గ్రాఫ్ని రిప్రజెంట్ చేయడానికి మనం అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ని యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఏ 2D array with each row and
కాలమ్ రిప్రజెంటింగ్ ఏ వర్టెక్స్. సో అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అనేది ఒక 2D యారే, అందులో రోస్ అండ్ కాలమ్స్ ఈచ్ వర్టెక్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఒకవేళ ఆ వర్టెక్స్లో మనకి 0 అనేది మెన్షన్ చేస్తే, ఆ 0 అనేది మనకి నో పాత్ని స్పెసిఫై చేస్తుంది. నెక్స్ట్ 1 అనేది దెర్ ఇస్ ద పాత్ బిట్వీన్ వర్టిసెస్ అనేది స్పెసిఫై చేస్తుంది. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఫస్ట్ ఫర్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. సో మనం ఫస్ట్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్కి ఈ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ని డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మనకి ఏ అనే వర్టెక్స్ నుండి బి వర్టెక్స్కి ఒక లింక్ ఉంది. మనం ఇందాక చూసాం ఏంటి, అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో మనకి ఏ టు బి ఎగ్జిస్ట్ అవుతుంది లింక్, నెక్స్ట్ బి టు ఏ. సో దెర్ ఈస్ ఎ పాత్ ఫ్రమ్ ఏ టు బి అండ్ బి టు ఏ. సో మనకి 1 ఎప్పుడు రిప్రజెంట్ చేయాలి, 2 నోడ్స్ మధ్యలో లింక్ ఉన్నప్పుడు మనం 1 రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ మన అడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో బోత్ సైడ్స్ మనం వర్టిసెస్ని రాసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ఏ టు ఏ, ఏ టు ఏ అనేది మనకి సెల్ఫ్ లూప్ ఉన్నప్పుడు మనం 1 రిప్రజెంట్ చేయాలి, బట్ ఇక్కడ మనకి సెల్ఫ్ లూప్ లేదు కాబట్టి మనం 0 రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ ఏ టు బి, మనకి ఏ టు బి లింక్ ఉంది అంటే దెర్ ఇస్ ఎ పాత్ ఫ్రమ్ ఏ టు బి, సో మనం ఇక్కడ 1 రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఏ టు సి, సో ఏ నుండి సికి మనకి పాత్ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ ఏ టు డి, ఏ టు డి మనకి పాత్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ బి వర్టెక్స్, సో బి నుండి ఏ, బికి బి నోడ్ సారీ బి వర్టెక్స్ నుండి ఏ వర్టెక్స్కి మనకి పాత్ ఉంది కాబట్టి సో 1. నెక్స్ట్ బి టు బి, బి టు బి అంటే సెల్ఫ్ లూప్ బట్ సెల్ఫ్ లూప్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ బి టు సి, బి టు సి మనకి కనెక్షన్ లేదు కాబట్టి 0 అండ్ బి టు డి కనెక్షన్ ఉంది కాబట్టి 1. సేమ్ వే సి అండ్ డి నోడ్స్కి కూడా మనం ఇలానే మనం స్పెసిఫై చేస్తే దీన్నే మనం అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు డైరెక్టెడ్ గ్రాఫ్కి చూద్దాం. సో డైరెక్టెడ్ గ్రాఫ్లో మనం చూసాం కదా ఏంటి, మనకి ఒక వర్టెక్స్ నుండి ఒక వర్టెక్స్కి ఎడ్జెస్ అనేవి డైరెక్టెడ్గా ఉంటాయి. సో ఇక్కడ ఈ గ్రాఫ్లో చూసుకున్నట్టయితే ఏ నుండి బికి మనకి పాత్ అనేది ఎగ్జిస్ట్ అయింది బట్ నాట్ బి టు ఏ. సో ఈ విధంగా మనం డైరెక్టెడ్ గ్రాఫ్లో మనకి పాత్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ వర్టిసెస్ని ఫస్ట్ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రమ్ ఏ టు ఏ, మనకి ఇక్కడ సెల్ఫ్ లూప్ లేదు కాబట్టి 0 అవుతుంది. నెక్స్ట్ ఏ టు బి, సో దెర్ ఇస్ ఎ పాత్ ఫ్రమ్ ఏ టు బి, సో వి మెన్షన్ 1. నెక్స్ట్ ఏ టు సి, మనకి ఏ నుండి సికి పాత్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ ఏ టు డి, పాత్ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ ఏ టు ఈ, దెర్ ఇస్ నో పాత్, సో 0 మెన్షన్ చేయాలి. అలానే బి టు ఏ, సో ఇక్కడే మనకి ఏ టు బి మనకి ఇక్కడ పాత్ అనేది ఎగ్జిస్ట్ అయింది బట్ నాట్ ఫ్రమ్ బి టు ఏ, సో మనం ఇక్కడ 0 స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ బి టు బి, ఇక్కడ మనకి సెల్ఫ్ లూప్ లేదు కాబట్టి 0 మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ బి టు సి 1, బి టు డి 0, బి టు ఈ 0. సేమ్ వే సి, బట్ సికి ఏంటి ఏ నోడ్ కూడా మనకి కనెక్ట్ అయ్యలేదు, సో సి వర్టెక్స్కి 0 అవుతుంది. నెక్స్ట్ డి, డి వర్టెక్స్ నుండి మనకి డి టు ఏ, దెర్ ఈస్ నో పాత్, సో 0. నెక్స్ట్ డి టు బి 0, డి టు సి 0 అండ్ డి టు ఈ 1. నెక్స్ట్ ఈ, ఈ వర్టెక్స్కి ఓన్లీ ఈ టు సి ఉంది కాబట్టి ఓన్లీ ఈ వర్టెక్స్ నుండి సి వర్టెక్స్ ఉన్న దగ్గర మనం 1 స్పెసిఫై చేస్తాం. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ అడ్జసెన్సీ లిస్ట్. సో అడ్జసెన్సీ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ అడ్జసెన్సీ లిస్ట్ వి యూస్ ఎన్ ఆరే ఆఫ్ లిస్ట్ దట్ కీప్స్ ట్రాక్ ఆఫ్ ఈచ్ నోడ్స్ నైబర్. సో మనం అడ్జసెన్సీ లిస్ట్ని రిప్రజెంట్ చేయడానికి ఒక ఆరేని యూజ్ చేస్తాం.
ఆరేలో ఏముంటుంది? ఒక లిస్ట్ ఉంటుంది. అదేం చేస్తుంది? ప్రతి నోడ్ యొక్క నైబర్ నోడ్ అడ్రసెస్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆ విధంగా మనం ఒక నోడ్ యొక్క నైబరింగ్ నోడ్స్ని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, విచ్ కంటైన్స్ ఏ పాయింటర్ టు స్టోర్ ది నైబర్స్ అడ్రస్. సో ప్రతి ఒక్క లిస్ట్లో మనకి నైబర్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి ఒక పాయింటర్ ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ లిస్ట్ సైజ్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వర్టెక్స్. సో లిస్ట్ సైజ్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వర్టెసెస్. నెక్స్ట్, ఈచ్ వర్టెక్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ లింక్డ్ లిస్ట్. సో ప్రతి ఒక్క వర్టెక్స్కి ఓన్ లింక్డ్ లిస్ట్ ఉంటుంది. నెక్స్ట్, ఆ లింక్డ్ లిస్ట్లో మనకి ఆ వర్టెక్స్కి కనెక్ట్ అయిన నోడ్స్ మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్, ఎట్ ద ఎండ్ ఈచ్ నోడ్ ఈస్ కనెక్టెడ్ టు నల్ వాల్యూస్ టు రిప్రజెంట్ దట్ ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. సో ప్రతి ఒక్క నోడ్కి మనం ఎండ్ని నల్తో స్పెసిఫై చేస్తాం. ఎందుకు? అది ఎండ్ అని స్పెసిఫై చేయడానికి. నెక్స్ట్, లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో మనం ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ఇందాక తీసుకున్న అన్డైరెక్టెడ్ గ్రాఫ్కి మనం అడ్జసెన్సీ లిస్ట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సో లిస్ట్ సైజ్, మనకి ఇక్కడ లిస్ట్ సైజ్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ వర్టిసెస్. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని? 1, 2, 3, 4. సో 4 వర్టిసెస్ ఉన్నవి. సో మనకి 4 అరేస్ ఉంటాయి. నెక్స్ట్, ఏ వర్టెక్స్కి మనకి నెక్స్ట్ కనెక్ట్ అయి ఉన్నది ఏంటిది? బి. సో మనం ఇక్కడ ఏ నుండి బికి ఒక కనెక్షన్ రాసేస్తాం. నెక్స్ట్, ఈ బి లింక్డ్ లిస్ట్కి ఫస్ట్ డేటా పార్ట్లో బి ఉంటుంది. నెక్స్ట్ పాయింటర్లో, అంటే పాయింటర్ పార్ట్లో మనకి నెక్స్ట్ నోడ్ యొక్క నైబరింగ్ నోడ్ యొక్క అడ్రస్ని మనం స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్, ఏ టు సి, అంటే ఏ నుండి సికి కనెక్షన్ ఉంది కాబట్టి సో మనం ఇక్కడ సిని మెన్షన్ చేస్తాం. నెక్స్ట్, ఏ నుండి ఇంకా ఏ వర్టెక్స్కి మనకి కనెక్షన్ లేదు కాబట్టి మనం లాస్ట్లో పాయింటర్ ఐ మీన్ అడ్రస్ పార్ట్లో ఆర్ పాయింటర్ పార్ట్లో మనం నల్ని స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్, వర్టెక్స్ వచ్చేసరికి బి వర్టెక్స్. సో బి వర్టెక్స్ నుండి మనకి ఏకి పాత్ అయితే ఉంది. సో మనం నెక్స్ట్ బి టు ఏ స్పెసిఫై చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ అడ్రస్ పార్ట్లో బి యొక్క నైబరింగ్ నోడ్ అంటే ఇంకొక నైబరింగ్ నోడ్ యొక్క అడ్రస్ని మనం స్పెసిఫై చేస్తాం. సో విచ్ ఈస్ డి, కాబట్టి మనం ఇక్కడ డిని స్పెసిఫై చేసాం. లాస్ట్లో మనం నల్ని స్పెసిఫై చేసాం. ఎందుకు? నెక్స్ట్ బి నుండి ఏ నోడ్కి ఆర్ ఏ వర్టెక్స్కి కనెక్షన్స్ లేవు కాబట్టి. నెక్స్ట్ సి. సో సి వర్టెక్స్ నుండి మనకి ఏ వర్టెక్స్కి ఒక పాత్ ఉంది కాబట్టి ఏని స్పెసిఫై చేసాం. నెక్స్ట్ పాయింటర్ పార్ట్లో మనం డి యొక్క అడ్రస్ని స్పెసిఫై చేసాం. ఎందుకంటే దెర్ ఇస్ ఎ పాత్ బిట్వీన్ సి అండ్ డి. లాస్ట్లో నల్ బికాస్ దెర్ ఆర్ నో అడ్జసెంట్ ఎడ్జెస్. సేమ్ వే డి. సో దెర్ ఇస్ ఎ కనెక్షన్ ఫ్రమ్ డి టు బి. నెక్స్ట్ డి టు సి. లాస్ట్లో మనకి నల్. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నెక్స్ట్, ఫర్ డైరెక్టెడ్ గ్రాఫ్. సో డైరెక్టెడ్ గ్రాఫ్కి మనం ఇప్పుడు అడ్జసెన్సీ లిస్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వర్టెక్స్ వచ్చేసరికి, సారీ, ఫస్ట్ మనం లింక్డ్ లిస్ట్ సైజ్ని మెన్షన్ చేయాలి. ఇక్కడ లిస్ట్ సైజ్ ఎంత? నెంబర్ ఆఫ్ వర్టిసెస్. సో నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని ఇక్కడ? 1, 2, 3, 4, 5. సో లింక్డ్ లిస్ట్ సైజ్ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. 1, 2, 3, 4 and 5. నెక్స్ట్, ఫస్ట్ వర్టెక్స్ వచ్చేసరికి ఏ. సో మనకి ఏ నుండి పాత్ అనేది ఎక్కడుంది? ఏ టు బి ఉంది. సో నెక్స్ట్ మనం పిని స్పెసిఫై చేస్తాం. ఆ తర్వాత పాయింటర్ పార్ట్లో నెక్స్ట్ నోడ్కి, నెక్స్ట్ ఏ నుండి విచ్ నోడ్కి మనకి కనెక్షన్ ఉంది? డి నోడ్కి ఉంది కాబట్టి మనం డి నోడ్ని స్పెసిఫై చేస్తాం. సారీ, ఇక్కడ డి నోడ్ స్పెసిఫై చేయాలి. నెక్స్ట్ నల్. లాస్ట్లో మనకి ఏ నుండి ఏ వర్టెక్స్ కనెక్ట్ అయ్యలేదు కాబట్టి ఇక్కడ నల్ నల్ని స్పెసిఫై చేసాం. నెక్స్ట్ బి టు సి. సో మనకి బి నుండి సి అనే వర్టెక్స్కి పాత్ ఉంది కాబట్టి మనం ఇక్కడ సిని స్పెసిఫై చేసాం. లాస్ట్లో నల్. సేమ్ వే సి నుండి మనకి ఏ వర్టెక్స్కి
కనెక్షన్ లేదు కాబట్టి నల్ స్పెసిఫై చేసాం. నెక్స్ట్ డి వర్టెక్స్ నుండి మనకి ఈ వర్టెక్స్కి పాత్ ఉంది కాబట్టి ఈని స్పెసిఫై చేసాం. లాస్ట్లో నల్ స్పెసిఫై చేసాం ఎందుకంటే డి నుండి ఇంకా ఏ వర్టెక్స్కి లేదు కాబట్టి పాత్. నెక్స్ట్ ఈ నుండి సి నోడ్కి కనెక్షన్ ఉంది కాబట్టి ఈ టు సి లాస్ట్లో నల్. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.